హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహి ఫార్మ్స్. మన ఫామ్లో ఇలా చాలా గ్రీనరీ ఉండింది. గరక బాగా పెరుగుతుంటే మేము పెంచాము. కాకపోతే ఈ గరక వల్ల సమస్య ఏమై వస్తుందంటే పాములు రావడము ఈ మధ్యలో చాలా పెరిగింది. సో మన ఫామ్లో కూడా వచ్చింది. మన ఫామ్లోకి వచ్చిన పాముని వీడియో కూడా తీయడం జరిగింది. ఈ వీడియో లాస్ట్లో మన ఫామ్లోకి పాము ఎంత పెద్ద ఫామ్ వచ్చింది, వాటి వెనకాల మన చీమకోళ్ళు టర్కీ కోళ్ళు ఏ విధంగా వెంటబడ్డాయి అనేది కనిపిస్తుంది. అయితే గరక ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే, గరక కోళ్ళకి, రాబిట్స్కి, లేదా ఇతర ఈ కోళ్ళు లేదా రాబిట్స్కి సంబంధించిన ఈ డక్స్ వాటికి అన్నిటికి కూడా గరక మంచి ప్రోటీన్ సోర్స్ అన్నమాట. సో అందుకోసమని మేము గరక పెరుగుతూ ఉంటే మేము నీళ్లు కొట్టి మరీ గరకను పెంచడం జరిగింది. కాకపోతే పాము లాంటివి ఫ్రీక్వెంట్గా రావడము, ఈ గరకలలో ఉండడము చూసాం కాబట్టి ఇంకా వీటిని తీసేద్దామని చెప్పేసి ఒక 3 times దున్నడం జరిగింది. ఇందాకలకు 1st time, ఇది 2nd time దున్నాము. ఇలా దున్నితే కానీ నేల సెట్ కాలేదు, అంత గరక పెరిగింది. కానీ గరక మాత్రం మాకు మా కోళ్ళకి రాబిట్స్కి మంచిగా చేసింది. ఇది 3rd time. సో ఇలా దున్నడము అయితే మా నేల చాలా మంచి నేల, అంటే రెడ్ సాయిల్ కదా. సో అనేక రకాల పంటలు పండించవచ్చు కాబట్టి దీన్ని ముఖ్యంగా ఫార్మింగ్కి వాడదామని డిసైడ్ అయ్యాను. సో 3 times దున్నిన తర్వాత నేల ఈ విధంగా తయారైంది. అయితే దీంతో అయిపోలేదు, ఇంకా మనం మడులు చేసుకోవాలి. సో మడులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇవి ఆకుకూరలకు సూట్ అయ్యే మడులు అనమాట. అంటే ఆకుకూరలకు సెట్ అయ్యే విధంగా తయారు చేసాము. ముఖ్యంగా నాన్న, తమ్ముడు, నేను, మా ముగ్గురు కాంట్రిబ్యూషన్తో ఇవి తయారైనాయి. అయితే ఈ ప్రత్యేకంగా ఇప్పుడు తయారు చేసేది మాత్రం స్పెషల్ వెజిటేబుల్స్ కోసం. అంటే లాస్ట్ వీడియోలో మీకు చూపించినట్టుగా 44 varieties ఆఫ్ వెజిటేబుల్ సీడ్స్ చూపించారు కదా, ఆ 44 varieties ఆఫ్ వెజిటేబుల్ సీడ్స్లో ఒక 4 or 5 varieties ఆఫ్ సీడ్స్ ఇందులో మనం పెంచబోతున్నాం. అంటే ఎలాంటివి అంటే క్యారెట్, బీట్రూటు, ఆనియన్స్ అట్లాంటివి కొన్ని ఈ పర్టికులర్ మడిలో పెట్టబోతున్నాం. ఈ వ్యవసాయం చేసేటప్పుడు ఓకే, మనకు మనిషి అంటే మనసుకు ఒక మంచి తృప్తి దొరకడము, లేకపోతే మనకు ఆరోగ్యవంతమైన పంట పండించడము, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయనేది మనం గతంలో మాట్లాడుకున్నాం. ముఖ్యంగా మీరు నేను పండించేటప్పుడు 99% ఎరువులు వాడను. ఏదో తప్పని పరిస్థితులు అయితే కొంతవరకు ఏమన్నా పురుగు వస్తే ఏదన్నా ఒక్కసారి జస్ట్ ఫెర్టిలైజర్ వాడతాను, కానీ లేకపోతే 99% సహజంగా దొరికే ఎరువులు, సహజంగా దొరికే ఈ పెస్టిసైడ్స్ అట్లాంటివి తీసుకొని వాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఫస్ట్ మన పర్సనల్ కన్సంప్షన్ కోసం వాడతాం ఇది. సో మా పిల్లలు ఉన్నారు, మా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళందరికీ అంటే వాళ్ళు రావడము, వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అందరు మన వాళ్ళే, అఫ్కోర్స్ మీరు కూడా వీడియో చూసే వాళ్ళు కూడా రావచ్చు. మంచి ఆరోగ్యవంతమైన కూరగాయలు కానీ, ఆరోగ్యవంతమైన మాంసాహారం తీసుకోవాలంటే మన ఫామ్కి రావచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం కూరగాయలు వేస్ట్, తర్వాత గరక అలాంటివి మా కోళ్ళకు కూడా వేస్తున్నాం మిగతా ఫీడ్తో పాటు. డిసీజెస్కి కూడా సంబంధించి రకరకాల న్యాచురల్ పద్ధతులు పాటిస్తున్నాం. అంటే వెల్లుల్లి పేస్ట్తోని కోళ్ళను పెంచడం, అంటే నీళ్లు పోసి కోళ్ళకు పెట్టడం, తర్వాత పసుపు నీళ్లు పెట్టడం కోళ్ళకు, అట్లా న్యాచురల్గా వాటికి పెడుతున్నాం. అదేవిధంగా పంటలు కూడా న్యాచురల్గా పండించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇట్లా ఆరోగ్యానికి మంచి చేసే ఆరోగ్యవంతమైన పంట పండించడంతో పాటు ఫిజికల్గా కూడా చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంతమందుకు జంబో ప్యాక్ లాగా ఉండేది నా బుర్ర. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫ్యామిలీ ప్యాక్ లాగా ఉంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ పంట అంతా చేతికి వచ్చేటప్పటికల్లా ఆ ఫ్యామిలీ ప్యాక్ కాస్త పోయి ప్లేట్ లాగా, అంటే మేబీ ఆ బుర్ర కూడా పోతా అనుకుంటా. సో ఎన్నిసార్లు జిమ్లు చేసినా సరే బుర్ర మాత్రం ఉండేది. కానీ ఎప్పుడైతే ఫార్మింగ్ స్టార్ట్ చేసామో, ఈ లాక్డౌన్స్లో ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపు నేను ఒక 8 kgs తగ్గాను. సో పెద్ద జంబో ప్యాక్ కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయింది. ఆ ఫ్యామిలీ ప్యాక్ కూడా పోతే ఇంకా బాగుంటుంది. అది పోవాలంటే ఇట్లా వ్యవసాయంలో అట్లీస్ట్ వీకెండ్స్ ఇన్వాల్వ్ అయినా చాలా బాగుంటుంది. రైట్. సో అంటే ఫిజికల్గాను, తర్వాత ఇన్నర్గా ఆరోగ్యవంతమైన పంట పండించుకోవడం కానీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో స్పెషల్ సీడ్స్ అని చెప్పాను కదా, అవి నాటడం జరుగుతుంది. ఈ స్పెషల్ సీడ్స్ మరి చూడాలి ఏ విధంగా పెరుగుతాయి అనేది. సో డిఫరెంట్గా ప్రయత్నం చేస్తున్నాను నేను. యాక్చువల్గా మొత్తం కుప్పలు కుప్పలు వేయకుండా ఒక లైన్లుగా గీసుకుంటే వెళ్తే ఏంటంటే, ఒక మొక్కకు మొక్కకు దూరం ఉంటే ఆ మొక్క మంచిగా పెరగడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీట్రూట్ ఉందనుకోండి, ఆ రూట్ దగ్గర పెరిగే బీట్రూట్ కొద్దిగా పెద్ద సైజులో వస్తుంది. అదే పక్క పక్కకి మొత్తం చల్లడం వల్ల ఒకే దగ్గర ఉంటే ఆ యొక్క బీట్రూట్ కానీ క్యారెట్ కానీ దాని యొక్క సైజు పెరగదు. సో శ్రీకల్చర్ అనుకుంటాను, ఆర్బీఐ వాళ్ళు
చూస్తే ఇప్పుడు ఈ వీడియోలు చూడొచ్చు, చాలా పెద్ద పాము అది. ఆ పాము వచ్చినప్పుడు చీమకోళ్ళు టర్కీ కోళ్ళు దాని వెంటబడి అరుస్తూ ఉన్నాయి.